सीपीआई नायकुलु कूडा ఈ సమావేశానికి వచ్చిన్రు పెద్దలు చాడ వెంకటరెడ్డి గారు అదే విధంగా అజీజ్ పాషా గారు మాజీ రాజ్యసభ సభ్యులు మా కూటమి విజయవంతంగా ఎన్నికలలో నెగ్గింది వారు సంపూర్ణంగా సహకరించినందుకు సీపీఐ పార్టీకి సంపూర్ణంగా సహకరించిన తెలంగాణ జనసమితి కోదండరామ్ గారికి पीसीसी अध्यक्षुडिगा नेनु कृतज्ञतलु तेलियजेस्तुन्ना मीडिया मित्रुलकु ना विज्ञप्ति ओकटे प्रजास्वामिक विलुवलनु पेंपोंदिंचडानिकि अवसरमैन अन्नि चर्यलनु मनमु कलिसि भागस्वामुलमै मिगता देशानिकि आदर्शंगा निलबडडानिकि सहकरिंचाल्सिनदिगा नेनु कोरुतुन्ना गतंलो जरिगिनट्टुगा उंडदु సచివాలయ గేట్లు సామాన్యులకు తెరుచుకుంటాయి ప్రగతి భవన్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుతుంది సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు అది ప్రజా భవన్ సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది అది ప్రజల ఆస్తి ప్రజల కోసమే వినియోగిస్తాము కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో 2004 నుంచి 2014 వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశస్థాయిలో ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్తాము కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడిగా అండై నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఏయ్ ఒక్క నిమిషం ఉండండి కొంచెం మర్యాద పాటించండి మరీ ముఖ్యంగా 7.5 సంవత్సరాలు మహారాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోమ్ మంత్రిగా పని చేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్చార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలన్నిటిని కూడా సమన్వయం చేసి ఈ రోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని వారితో పాటు విష్ణునాథ్ మంచూరలి అదే విధంగా రోహిత్ చౌదరి మా ఏసి సెక్రటరీలు కూడా నెలల కొద్ది కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది మాణిక్రావు ఠాక్రే గారికి మా ముగ్గురు ఏసిసి సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు ఆనాడు పిసిసిగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పిసిసి అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపినరు మీ అందరి సహకరించను ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు ప్లీజ్ శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని